వెల్కమ్ బ్యాక్. ఇదొక చిన్న మినీ వ్లాగ్. మేము రీసెంట్గా ఒక షాపింగ్కి వెళ్ళాము. సో అది జస్ట్ ఆ స్టోర్ని చూపిద్దామని చెప్పి తీసిన చిన్న వ్లాగ్ అన్నమాట. మనకి ఇండియాలో షాపర్ స్టాప్ ఎలా ఉందో ఇక్కడ ఒక విన్నర్స్ అని ఒక స్టోర్ ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్ అని చాలా తక్కువ డిస్కౌంటెడ్ ప్రైజెస్లో ఉంటాయి. సో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. అది ఎలా ఉంటుందో చూసి అండ్ అఫోర్డబుల్ అని చెప్పేసి చాలామంది అంటారు. సో అది నిజంగా మనకి అఫోర్డబుల్ కాదా అని చెక్ చేద్దామని పోతున్నాం. మనం అక్కడికి వెళ్ళే లోపల మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అక్కడ సబ్స్క్రైబ్ కొట్టేయండి, పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి. అండ్ ఇక చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. నేను ఫస్ట్ టైం క్యాల్గరీలో ఇలా స్టాపింగ్ ట్రాఫిక్ని చూస్తున్నాను. జనరల్ ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, మ్యాక్సిమం ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇలా కాళ్ళు ఆగిపోయే ట్రాఫిక్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అన్నమాట. పార్కింగ్ లోకి అయితే వచ్చేసాము విన్నర్స్ కి. రిజిస్టర్ లైసెన్స్ ప్లేట్ అక్కడ రిజిస్టర్ చేయొచ్చు అనుకుంటా విన్నర్స్ కి. సో విన్నర్స్ కి వచ్చాము. ఇక్కడ చూడండి పార్కింగ్ కష్టాలు చెప్తా. బయట పార్కింగ్ లేదు, ఇక్కడ వచ్చేసి 90 మినిట్స్ పార్కింగ్ మాత్రమే ఉంది. అది కూడా విన్నర్ స్టోర్కి వెళ్ళి పార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన ఇండియాలో లాగా మంచిగా మాల్స్ కి ఫ్రీ పార్కింగ్ అనే ఫెసిలిటీయే లేదు. ఇక్కడ ఏదైనా డాలర్ పెట్టిందే అవ్వదు. ఎవరైనా ఇచ్చినా కూడా ఇదో 90 నిమిషాల షాపింగ్, అంటే గంటన్నర సేపు మనం షాపింగ్ చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువసేపు చేస్తే అక్కడ 5 మినిట్స్ పెడతాడు వచ్చి. సో ఇప్పుడు 5:40 అవుతుంది టైము. ఇస్తుందా 5:10 వరకు చేసుకోవాలి అంతే. 7:10 కల్లా అక్కడి నుంచి కాస్కి ఇక్కడ రిజిస్టర్ చేయాలి. స్కాన్ చేసి రిజిస్టర్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా రిజిస్టర్ చేయొచ్చు. సో మనకి 7:14 వరకు టైం ఉంది. నాకు అనిపించినంత వరకు మ్యాక్సిమం $25 ఉన్నాయి లేదా 35 ఉన్నాయి. మనకి ఇవన్నీ చూద్దాం. సో ఇవి $18 ఇలా ఉన్నాయి. అండ్స్ ఇవన్నీ చెక్ చేసి మీకు చెప్తాను. తప్పించేసుకున్నాం. నాకు ఓన్లీ 2 ఐటమ్స్ నచ్చాయి, సో అవే తీసుకున్నాను. ఇప్పుడు అఫోర్డబుల్గా కాదా అంటే, ఇక్కడ ఆల్రెడీ కొంచెం మంచిగా సెటిల్ అయి ఉన్న వాళ్ళకైతే ఎస్ చాలా చీప్ అనిపిస్తుంది అది. బట్ ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం కొంచెం ఆలోచిస్తారు కొనడానికి. బికాస్ మనం ఇంకా మైండ్లో డాలర్ అంటే 60 రూపాయలు 61 రూపాయలని కన్వర్ట్ చేస్తుంటాం కదా. సో $10 అంటే ఒక 600, లేకపోతే $20 పెట్టాలంటే 1200 అని చెప్పేసి మైండ్లో క్యాలిక్యులేట్ చేసేస్తూ ఉంటాము. సో మనకి ఇండియాలో 1200కి ఏమొస్తుంది అని ఆలోచించుకుంటూ ఉంటాం. సో అక్కడ మనం స్ట్రగుల్ అవుతాం, కానీ ఇన్ జనరల్ అయితే ఆ స్టోర్ బాగానే ఉంది. అఫోర్డబుల్ తక్కువకే ఉన్నాయి ప్రైసెస్ అన్నీ. మ్యాక్సిమం $40 లోపలనే ఉన్నాయి అన్ని నేను చూసినంత వరకు అయితే. సో అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. బై బై.